ஜோதி. ஹாய் பிரீத்தி. ஹாய் பப்பி. வச்சுட்டு போன கொள்ள புடக்கல. ஹாய் பிரீத்தி. நீ இக்கட கூச்சோ 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 நம்ம இக்கட கூச்சுண்டே தப்ப எதிட்டு வழக்கு மிங்கட படுது. மன பிரபாவம் அட்டுவண்டிதி. ஓசே பிரபாவதி, நீ பிரபாவம் சூப்பிச்சடானிக்கு ஏ டேபிள் దొరికిందా? இக்கட చాలా టేబుల్స్ ఉన్నాయి. చాలా టేబుల్స్ మీద చాలా చాలా మంది ఉన్నారు. ఈ టేబుల్ కి ఇచ్చిన ఛాన్స్ చాలు. ఆ టేబుల్స్ కి ఇవ్వు. సారీ ఐ ట్రబుల్డ్ యు. నేను వెళ్తాను. పర్వాలేదు కూర్చో. శక్తి వస్తాడని వచ్చాను. లేకపోతే శక్తి అబ్బా కారిపోతుంది. శక్తి కోసం శక్తి అంతా పుంజుకొచ్చావా మహాశక్తి? ఆకలితో ఆవురావరమంటూ వస్తాడు. కూర్చోపెట్టి ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క ముద్ద తినిపించు. ఇట్స్ టూ మచ్. టూ మచ్ ఏమిటి? త్రీ మచ్ అవుతాను, ఫోర్ మచ్ అవుతాను. హాయ్ జ్యోతి, హాయ్ పప్పి అనడం, లోపల స్నేహితురాలకి ద్రోహం చేయడం, పైకి నవ్వు లోపల విషం. చిచి, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా. మాట్లాడతాను. నువ్వు చేసే పిచ్చి పని లేకపోతే ఇంకా ఎక్కువగా మాట్లాడతాను. నాకు స్విమ్మింగ్ నేర్పుతావా? డైవింగ్ నేర్పుతావా? సైకాలజీ నేర్పుతావా? పప్పి, అని ఒక ఆడపిల్ల మగవాడి దగ్గర అడగాల్సిన మాట్లాడనవి. నీకు సిగ్గులేదు? ఆడదానివి కదూ. కాలేజీలో ఇంతమంది ఆడపిల్ల ఉన్నారు, ఎవరైనా నీలాకు బరి తగ్గించి ఒక్కరైనా నీలాగా అడిగారా? సైకాలజీ అంటే సైకాలజీ, సైకాలజీ కాదు సెక్సాలజీ నేర్పమను. I have no business to speak to such a cultureless, courtesyless creature. Thank you very much. నా ప్రేమ నాటకానికి ఊపిరి పోసావు. పద్మిని నన్ను ప్రేమించేలా చేశావు. ఒక ఫ్రెండ్గా అడిగా చేశాను, కానీ నా మూలంగా నువ్వు అనవసరంగా అవమానించబడ్డావు. ఐమ్ రియలీ సారీ. సారీ ఏముంది, అంత ఇన్సల్ట్ చేసింది అంటే అంత బాగా నేను యాక్ట్ చేశానన్నమాట. ప్రీతి, ప్రేమను అసహించుకున్న దానికి ప్రేమ అంటే ఏమిటో చెప్పాను. ప్రేమించడం మొదలు పెట్టాక అసహ్యం ఏమిటో చెప్తాను. బైది బై శక్తి, నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? మా ఫాదర్ కి ట్రాన్స్ఫర్ అయింది. అలాగా. శక్తి, ప్రీతి వెళ్ళిపోయిందా? అవును. ఎందుకు? ప్రపంచంలో సంస్కారం అనేది ఎక్కడున్నా లేకపోయినా కనీసం స్టూడెంట్స్ లోనైనా ఉందనుకుంది. అది కూడా నీలాంటి వాళ్ళ ద్వారా లేదని తెలుసుకుని వెళ్ళిపోయింది. ఐఎమ్ సారీ శక్తి, ఐఎమ్ రియలీ సారీ. నాకు సారీ చెప్పి ప్రయోజనం ఏముంది? లేదు, నేను ప్రీతి కోసమే వచ్చాను. ప్రీతికి క్షమాపణ చెప్పుకుందామని వచ్చాను. వచ్చిన తర్వాత తెలిసింది తను వెళ్ళిపోయిందని. శక్తి, నాకు ప్రీతి ఉంటే ఎటువంటి ద్వేషం లేదు, ఎటువంటి అసహ్యం లేదు. మరెందుకు అలా ప్రవర్తించావు? నీకోసం నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేక ఆమెను ద్వేషిస్తున్నట్టు చెప్పాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పప్పే, నో, డోంట్ జోక్. నిజంగా? నిజం. ఒక అమ్మాయి అబ్బాయి కోసం, ఒక అబ్బాయి అమ్మాయి కోసం ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడం కనుక నిజమైతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనిషి పుట్టేది ప్రేమ కోసం అయితే నేను నీ కోసం పుట్టాను. శక్తి, మనిషి చచ్చేది ప్రేమ కోసం అయితే నేను నీ కోసం చేస్తాను. ఒక దేవుని గుడిలో ఒక దేవత వడిలో విదురించే అనురాగం కురిపించే అభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం. ఆపండి ఆపండి, అందరు చెవులు పట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, పద్మిని జాతి పిల్లైనా శంకిని జాతి పిల్లైనా పిల్ల పిల్లే? ప్రేమ ప్రేమే. ప్రతి అమ్మాయికి ఒక సైకాలజీ ఉంటుంది, ప్రతి అమ్మాయిని పట్టడానికి ఒక ఫార్ములా ఉంటుంది. బృందావనము నాయనా, వందతి వందతి తప్పదా? తప్పదు. వంద ఎలాగ వంద కొట్టేసా కదా గురు, ఇవాళ రాత్రికి మంచి పార్టీ చేయ గురు. దీంతో నా ఇంకో వందది నువ్వు వేసుకో గురు. ఓకే డన్, పార్టీ. అంటే ప్రేమించిన అమ్మాయిని ఎంత నిర్లక్ష్యం చేస్తే ప్రేమ అంత పాకాన పడుతుంది అన్నమాట. అబ్బో ఏం ఫార్ములా గురు. అబ్బా ఉండు గురు, స్విమ్మింగ్ పూల్ లో ఏం జరిగిందో చెప్పు గురు, త్వరగా చెప్పు గురు. స్విమ్మింగ్ పూల్, స్విమ్మింగ్ పూల్ లో కలా వచ్చింది, అలా నిలబడి నిలబడి పూర్తిగా మనసు విప్పేసిందిరా, ఓపెన్ గా చెప్పేసింది. ఏం చెప్పింది గురు? శక్తి,
నాకు ఆమె మీద ఎలాంటి కోపమూ లేదు, ఎలాంటి అసహ్యం లేదు. మరెందుకు అలా ప్రవర్తించావు? నీకోసం నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేక ఆమెను ద్వేషిస్తున్నానని చెప్పాను అంతే. నువ్వు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నిజంగా? నేను అడిగాను రా. తర్వాత ఏం జరిగింది, ఏం చెప్పింది గురు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడం నిజమైతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంత జరిగాక బాగోదని నేను ఒక సినిమా డైలాగ్ కొట్టేశాను. ఏం డైలాగ్ కొట్టావు గురు? పప్పి శక్తి, పప్పి మనిషి పుట్టేది ప్రేమ కోసమైతే నేను నీకోసం పుట్టాను, మనిషి చచ్చేది ప్రేమ కోసమైతే నేను నీకోసం చస్తాను. తర్వాత ఏంది గురు? ఇంకేముంది, పట్టు మొలక చెట్టు ఎక్కేసింది, వాటేసేసుకుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏముంది, 100 గెలిచాం 100 కొట్టేశాం. నువ్వు కొట్టింది పందాన్ని కాదు, ప్రేమ అనే అందమైన అర్థాన్ని. పగిలిన అర్థం చూడడానికి మాత్రమే పనికిరాదనుకోకు, చూసే కళ్ళని కూడా పనికి రాకుండా చేస్తుంది, కళ్ళకు గుచ్చుకుంటుంది, నెత్తరు కారేటట్టు చేస్తుంది. మిస్టర్ శక్తి, ప్రేమ అంటే 100 రూపాయల నోటు కాదు, చచ్చేటంత వరకు జీవితాన్ని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే ప్రామిసర్ నోటు. ఆ నోటు విలువ ప్రేమకు వెన్ను పుట్టు పిడిచే వాళ్ళకు, కట్టు పుట్టు పిడిచే వాళ్ళకు తెలియదు.